అది 46 నంబర్ అని నాకు తెలిసి, 46 నంబర్ అనే విషయం నాకు అంతకుముందు తెలియదు. నేను సంఖ్యాశాస్త్రం కాదు కదా, చేతులు కట్టదు. సో అందుకోసం 46 నంబర్ అయితే ఎప్పుడైతే నాకు తెలిసింది, ఓ అప్పుడు నాకు బుర్ర పనిచేసింది. రే పవర్ఫుల్ నంబర్ ఇన్ ద వరల్డ్, పవర్ఫుల్. అరే అవ్వా, మానవుని క్రోమోజోములు కూడా 46. అందుకోసం నేను తగ్గేదేనని అంతకుముందు ఏం చేసిన దాన్ని మళ్ళీ ఈ హైదరాబాద్ రాజధాని నుంచి మైబ్నార్ టౌన్ వన్ టౌన్కు ట్రాన్స్ఫర్ చేసిన న్యూ టౌన్. అప్పుడు అది హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అకౌంట్. ఆ ట్రాన్స్ఫర్ చేసి కూడా పడుచుకోరా 8 సంవత్సరాలు. అప్పటికి నేను ఈ జయతెలంగాణ టీవీలో టీవీలో జయతెలంగాణ యోగా చెప్పులు ఈ విశ్వ చైతన్యప్పుడు చేసిన తర్వాత నేమ్ ఫేమ్ వచ్చింది కదా, అందరు తెలిసిపోయింది. రోజు 2 లక్షల మంది చూసేది. అప్పుడు పోయిన తర్వాత అమావాస్య రోజు పోయినా, అందరు అమావాస్య రోజు పని చెప్తారు అని నేను పోయినా. ఎందుకు మంది తక్కువ ఉంటారు. 6 సెప్టెంబర్ 15వ తారీఖు మంచి శుక్రవారం రోజు పోయినా, పోయి సార్ నా అకౌంట్ ఇట్లా వచ్చింది సార్ అని అంటే, ముందే నా బొట్లు చూసాను ముస్లిం అకౌంట్లో. ఏం అకౌంట్, ఎప్పుడో 8 సంవత్సరాల కింద ట్రాన్స్ఫర్ చేసిన వేసేది తీసేది బ్లాక్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది అది. అదే సార్ ఇట్లానే ఉంటుంది, దాని గురించి మీరు ఏం తెలుసు, దాని గురించి తెలిసేది అది క్లోజ్. అందులో నుంచి ఒక మేనేజర్ నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్ మీరు బాగా పాడ్రాను కదా సార్, ఎవరు గురు? అవును సార్, ఇప్పుడు నేను న్యూరాలజీ. ఇది ఏం సార్? అంటే ఏం లేదు సార్, ఇది నాకు చాలా ఇంపార్టెంట్. ఏ దీని ఏముంది సార్, ఇది తీసి పడేద్దా, ఇంకో అకౌంట్ ఓపెన్ చేయాలి. ఏ నాకు అన్న కాదు సార్, ఇంకో అకౌంట్ ఏంది, నాకు అర్థం కాదు, ఇంకో అకౌంట్ ఇటు రాదు, ఇదే అకౌంట్ కావాలి నాకు. ఇదే సార్, మీరు పదే చిన్నపిల్లలాగా చేస్తున్నారు కాదు సార్, మీరు నేను న్యూమరాలజీ యోగా గురించి కాదు, యోగ తర్వాత ఈ అకౌంట్కు అదృష్టం నాకు బాగా సంబంధం ఉంది. ఏ చిన్నపిల్లలకి చేయకండి సార్, ఇది సార్ ఈ అకౌంట్ ఓపెన్ ఎప్పుడా కాదు మళ్ళా సార్, మీరు మీకు కావాలంటే చేస్తాను. మేనేజర్ చేతిలో ఏదో వెళ్తూ ఉంటుంది కదా, ఏం లేదు సార్ 1000 రూపాయలు ఇట్లా వేయండి, 1000 రూపాయలు వేయండి, 500 తీయండి, 1000 రూపాయలు వేయండి, 500 తీయండి. ఏమో క్యాషియర్ కౌంటర్లో ఆయన ఏది కాదన్నాడు కదా, ఇక మీరు ఇంకా పెట్టేది కదా సార్, ఆయన ఏమో కుదరదు లెక్క. ఇక తర్వాత మళ్ళీ ఫ్రెండ్ అయ్యిండు, ఏ నిమరాజించడం అంటున్నా సార్, న్యూమరాలజిస్ట్ ప్రపంచవ్యాప్తంగా నీకు అట్రాక్షన్ జరుగుతుంది, కాని పనులు జరిగిపోతాయి. దాని తర్వాత తీసేసాను కదండి, ఈరోజు నేను చెప్తున్నా మీరు 8096413456 అనే మొబైల్ నంబర్, 46 నా అకౌంట్ నంబర్, 46 నా పేరులో, 46 మొత్తం కూడితే ఎంత, 4+6 ఎంతైంది, ఎంతైందండి, ఎంతైందండి? నిన్న కూడా అదే వచ్చింది, నిన్న 22వ తారీఖు కదా, నిన్న ఏ తారీఖు వచ్చింది, 22వ తారీఖు 4వ నెల 2023 వచ్చిందిగా. సో ఇది 4, ఇది 4, ఇది ఎంతండి 7, ఎంతైంది మొత్తం, ఇది 8, ఇది 7, ఇది కూడా ఎంతైందండి 15. సో టోటల్ వచ్చేస్తే ఏమైందండి, టోటల్ వచ్చేస్తే ఏమైంది, 6 అయిందిగా, 1+5=6 అయిందిగా. సో 6 అయింది కాబట్టి ఇది 4 అండ్ 6. సో ఇది రాహు అనుకుంటాం మనం ఇక్కడ గ్రహాల్లో, కానీ రాహుకు మించిన ప్రయత్నం ఎవ్వరు చేయడు ప్రయత్నం. రాహు చేసిందంటే రావాల్సిందే, రాహు ప్రయత్నం చేసిందంటే రావాల్సిందే, ఏ కొండ మీద కోతిలైనా ముందుకు రావాల్సిందే. అందుకోసమే రాజకీయాల్లో ఉండాలి అంటే నీ దగ్గర ఏం ఉండాలి, నంబర్ 4 నంబర్ ఉండాలి. డబ్బు నీ దగ్గర ఉండాలంటే నీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ, నీ మొబైల్ నెంబర్లో కానీ, నీ నేమ్లో కానీ ఏమి ఉండాలా, 4 ఉండాలి. 4 ఉంటేనే అప్పుడు డైలాగ్ మాట్లాడతావు. ఏంటిది ఏం మాట్లాడతావు, ఇది నా కాలే అది నా కాలే ఎవాడు రావంటావు, అర్థమేనా? అది 4 నంబర్ యొక్క ప్రత్యేకత. చూడండి ఇది ఎక్కడ వేసుకుంటుందో, 4 నంబర్ ఇదిగో, ఇది కింద వేసింది, మీద వేసింది కాదు, అదేనా, ఇది నా కాలే అది నా కాలే. పుష్పడే కాదు, ఎప్పుడో చెప్పిన 4 నంబర్, పుష్ప సినిమా వచ్చిన తర్వాత వచ్చిందా 4 నంబర్, ఎప్పటి నుంచే ఉంది, 4000 సంవత్సరాలు కాదు సృష్టి ఆరంభం నుంచే ఉంది 4 నంబర్. సో అందుకోసమే
ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో అయితే 4 లేదో వాళ్ళ దగ్గర డబ్బు నిలబడదు. చూసుకోండి, డబ్బు నిలబడదు. అందువల్ల నా డేట్ ఆఫ్ బర్త్ లో 4 నెంబర్ లేదు. నా పేరులో 46 నెంబర్ వచ్చిన తర్వాత ఫుల్ డబ్బు నిలబడుతుంది, డబ్బు నిలబడుతుంది. తర్వాత 6 నెంబర్ వచ్చిన తర్వాత డబ్బు బాగా ఆకర్షణ అవుతుంది. సో నా పేరులో 46 నెంబర్ వచ్చిన తర్వాత, నా పేరులో 46 నెంబర్ వచ్చిన తర్వాత 10 ఈజ్ గోల్డ్ నెంబర్ 1. నెంబర్ 1 అయినా లేదా?